హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ గైస్ చించాన్కి డోరమైన్కి ఒక ఛాలెంజ్ జరగబోతుంది చించాన్ దగ్గర చూడండి మహేంద్ర తార్ రోక్స్ అవుతుంది లేటెస్ట్ మోడల్ ఇంకా డోరమైన్ దగ్గర చూడండి మారుతి సుజుకి షిఫ్ట్ అవుతుంది ఇది కూడా లేటెస్ట్ మోడల్ మాట వీళ్ళ దగ్గర ఉన్న కార్స్ వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్ చూపిస్తాను ఛాలెంజ్ వచ్చేసి ఇదనమాట టోటల్గా త్రీ లెవెల్స్ అయితే ఉంటాయి ఇలా మీదికైతే అయితే ఎక్కాలి ఎవరు కార్ ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళే విన్నారు చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో ఫస్ట్ వచ్చేసి మన చించాన్ అయితే వెళ్తుండ్రు చించాన్ కాళ్ళలో బిస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన చించు చూడండి కేసు ఇక్కడ మహేంద్ర తార్ రోక్స్ ఉంది రెడ్ కలర్ లో చాలా బాగుంది కేసు కార్ లుక్స్ అయితే చూద్దాం మరి ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అనేది కూడా అయితే చూద్దాం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది ఇంకా స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే ఏంది కేసు ఇంత ఫాస్ట్ వెళ్తుంది ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేస్తుంది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసింది చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది ఎయిటీ నైన్టీ స్పీడ్ అయితే వెళ్తుంది సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఫైనల్ గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసి ఏంది కేసు ఇంత ఫాస్ట్ గా వచ్చేసింది మహేంద్ర తార్ రోక్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన డోరామెన్ అయితే వెళ్తాడు డోరామెన్ దగ్గర చూడండి మారుతి సుజుకి షిఫ్ట్ లేటెస్ట్ మోడల్ అయితుంది ఇదైతే బ్లూ కలర్ చాలా బాగుంది కేసు ఈ కార్ అయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా చూద్దాం మరి మహేంద్ర తార్ కన్నా ఎంత స్పీడ్ గా వెళ్తది అసలు వెళ్తదా లేదా ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది సస్పెన్షన్ ఎలా ఉంటుంది చూద్దాం ఇంకా స్టార్ట్ మంచి స్టార్ట్ అయితే అయిపోయింది ఎక్కుతుంది కేసు ఇక్కడ అరే ఏంది కేసు ఇంత స్లోగా ఎక్కుతుంది లేటెస్ట్ మోడల్ షిఫ్ట్ కొద్దిగా డ్యామేజ్ కూడా అయితే అయింది ఫ్రంట్ సైడ్ స్క్రాచెస్ అయితే పడే చాలా స్లోగా అయితే ఎక్కుతుంది సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఇంజన్ పవర్ చూడండి అరే ఎక్కట్లేదు కేసు ఏంది కేసు ఇక్కడ వరకు వచ్చేసింది ఈ రౌండ్లో మన చించాన్ విన్ అయితే అయిపోయిండు ఇంకా నెక్స్ట్ రౌండ్ అయితే వచ్చేసాం ఈ రౌండ్ వచ్చేసి వాటర్ ర్యామ్ ఛాలెంజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ ఇక్కడ చూడండి చాలా హెవీ వాటర్ వస్తుంది అక్కడ వరకు అయితే వెళ్ళాలి చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో ఈసారి ఫస్ట్ డోరామెన్ వెళ్తుండు చూద్దాం కేసు మరి డోరామాన్ కారు మారుతి సుజుకి షిఫ్ట్ లేటెస్ట్ మోడల్ ఎలా వెళ్తుందో చూద్దాం ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది వాటర్లోకి వెళ్ళినప్పుడు సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్ వెళ్తుంది అనేది టెస్ట్ అయితే చదా మీలోగా ల లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నెమ్మదిగా అయితే వెళ్తుండు ఇంకా వాటర్లోకి అయితే వస్తుంది వెళ్తుంది ఇక్కడ హెవీ వాటర్ లోంచి చూడడానికి ఇక్కడ షిఫ్ట్ పవర్ చూడండి ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అయితుంది కదా కార్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పర్లేదు ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అరే వాటర్ లోంచి చూడడానికి ఎలా దూసుకెళ్ళిపోతుంది అరే ఇక్కడైతే కొద్దిగా డ్యామేజ్ అయితే అయితే అయిపోయింది కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇంజన్ దగ్గర అయినా వెళ్తుంది ఇక్కడ చూడండి వాటర్ చూడండి చాలా హెవీగా వస్తుంది అయినా కానీ చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది అరే అరే కార్ మొత్తం మునిగిపోయింది అది వెళ్తుంది ఇక్కడ చూడానికి ఇక్కడ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ ఉంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్ కూడా అయితే వెళ్తుంది ఇక్కడ షిఫ్ట్ లేటెస్ట్ మోడల్ ఇక్కడ చూడండి ఇంకా హెవీ వాటర్ వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ చూడానికి ఇక్కడ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అరే ఫుల్ వాటర్ కార్ మొత్తం మునిగిపోయినా కానీ వెళ్తుంది ఇక్కడ చూడండి ఫైనల్ గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసింది షిఫ్ట్ కారు ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఈ కార్ ఇక్కడ పెడేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన చించాన్ అయితే వెళ్తుండో చించాన్ దగ్గర చూడండి మహేంద్ర తార్ రోక్స్ అయితుంది కదా చూద్దాం కదా మరి షిఫ్ట్ కార్ కన్నా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది అసలు సస్పెన్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా టెస్ట్ అయితే చేద్దాం మీరు ఒక లైక్ చేసి చిన్నకి ఆల్ ద బెస్ట్ చెప్తే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ వాటర్లోంచి చూడడానికి ఎలా వెళ్తుందో తార్ రోక్స్ పవర్ చూడండి అరే ఏంది గైస్ ఇలా జంప్ చేస్తుంది ఇంజన్ పవర్ అయితే గా ఉంది అరే ఫుల్ వాటర్ వస్తుంది అయినా కానీ చాలా స్పీడ్గానే వెళ్తుంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇంకా హెవీ వాటర్ వెళ్తుంది ఇక్కడ తార్ రోక్స్ పవర్ చూడండి అరే కార్ మొత్తం మునిగిపోతుంది వెళ్తుంది అరే ఏంది గైస్ ఇంత ఫాస్ట్గా వెళ్తుంది తార్ రోక్స్ అయితే ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్ ఇక్కడ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది గాయస్ ఇక్కడ షిఫ్ట్ కార్ కన్నా చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది ఇక్కడ చూడండి ఫైనల్ గా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసింది అరేందు ఇలా జంప్ చేస్తుంది అరే ఇక్కడ చూడండి ఇంజన్ పైన ఉన్న డోర్ అయితే ఊసిపోయింది గాయస్ ఇక్కడ ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది మన తార్ రోక్స్ అయితే ఈ రౌండ్లో ఇద్దరు విన్ అయితే అయిపోయిండ్రు ఇంకా నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం ఈ రౌండ్ వచ్చేసి వాటర్ ర్యామ్ ఛాలెంజ్ అనమాట ఇక్కడ చూడండి చాలా హెవీ వాటర్ అయితే వస్తుంది ఈ లోంచి అక్కడ వరకు అయితే వెళ్ళాలి చూద్దాం మరి ఈ రౌండ్లో ఎవరు విన్ అవుతారో ఫస్ట్ వచ్చేసి మన చించాన్ అయితే వెళ్తుండు చించాన్ కాల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన చించాన్ దగ్గర చూడండి తార్ రోక్స్ అయితే ఉంది కదా అంతకాలం హెవీ వాటర్ లోంచి వెళ్తుందా లేదా ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుందా అనేది టెస్ట్ అయితే చేద్దాం ఈలోగా లైక్ చేయండి తొందరగా ఇంకా వాటర్ లోకి వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ తార్ రోక్స్ పవర్ చూడండి ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది హెవీ వాటర్ లోంచి ఇక్కడ పవర్ చూడానికి ఇక్కడ తార్ రోక్స్ అరే ఇక్కడ చూడానికి ఇక్కడ ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది చాలా హెవీ వాటర్ అయితే వచ్చేసింది ఇక్కడ వరకు అయితే వచ్చేసింది కేసు మన తార్ రోక్స్ అయితే ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే మన డోరామెన్ అయితే వెళ్తుండో డోరామ్యాన్ దగ్గర చూడండి లేటెస్ట్ మోడల్ షిఫ్ట్ అయితుంది బ్లూ కలర్ ఎక్సలెంట్ లుక్స్ అయితున్నాయి చూద్దాం మరి తార్ రోక్స్ దాటి వెళ్తదా లేదా అంతకాలం హెవీ వాటర్ లోంచి ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ అయితే చేద్దాం డోరామన్ కాల్ బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా వాటర్ వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ షిఫ్ట్ పవర్ చూడండి అరే కార్ మొత్తం మునిగిపోయినా వెళ్తుంది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అరే ఫుల్ వాటర్ ఇక్కడ చూడడానికి ఇక్కడ ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఈ రౌండ్ లో మన చించాన్ అయితే విన్ అయితే అయిపోయిండు ఇంకా నెక్స్ట్ రౌండ్ అయితే వచ్చేస్తాం ఈ రౌండ్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే వాటర్ కర్వుడు ర్యామ్ ఛాలెంజ్ అనమాట చాలా హెవీ వాటర్ వస్తుంది ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం ఫస్ట్ వచ్చేసి మన చించాన్ అయితే వెళ్తుడు చించాన్ కాల్ దోబెస్ట్ చెప్తే చేయండి విన్ విన్నాయో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను మన తార్ రోక్స్ ఇంతకాలం హెవీ వాటర్ లేదా ఎంత దూరం వెళ్తుంది ఇంజన్ పవర్ ఎలా ఉంటది సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ అయితే చేద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్ అయితే అయితే అయిపోయాడు వెళ్తుంది కదా ఇక్కడ తార్ రోక్స్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఫోర్ ఇంటు ఫోర్ వెహికల్ కాబట్టి ఇంకా హెవీ వాటర్ లోకి వచ్చేస్తుంది వెళ్తుంది చూడండి తార్ రోక్స్ పవర్ చూడండి ఇంజన్ పవర్ అయితే వెళ్ళడానికి ఇక్కడ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది సిక్స్టీ సిక్స్ స్పీడ్ లో ఇంకా సెకండ్ వాటర్ లోకి వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ పవర్ చూడండి తార్ రోక్స్ ఇది ఎక్సలెంట్ గా అయితే వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇంకా హెవీ వాటర్ లోకి అయితే వచ్చేస్తుంది వెళ్తుంది ఇక్కడ అరే ఇక్కడ చూడండి కలిసి ఎలా జంప్ చేసింది కారు చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేస్తుంది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇంకా హెవీ వాటర్ లోకి అయితే వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ తార్ రోక్స్ పవర్ చూడండి అరే అక్కడ ఒక కారు ఉంది ఇంతకు ముందుకు మనం ఆడాం కదా అక్కడనే పెట్టేసాను ఇక్కడ వరకు అయితే వచ్చేసింది తార్ రోక్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన డోరమైన వెళ్తుండో లేటెస్ట్ మోడల్ షిఫ్ట్ తీసుకొని ఈ కారు ఎంత దూరం వెళ్తదో చూద్దాం తార్ రోక్స్ దాటి వెళ్తుందా లేదంటే ఇంకా ఇంజన్ స్టాప్ అవుతుంది అనేది టెస్ట్ అయితే చేద్దాం వీళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది వెళ్తుంది కదా ఇక్కడ షిఫ్ట్ కార్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువగా ఉంది ఈ కార్కి అయితే చూద్దాం మరి హెవీ వాటర్లోకి వచ్చేస్తుంది వెళ్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ చూడండి కదా ఇక్కడ షిఫ్ట్ కార్ది ఎక్సలెంట్గా ఉంది అరే కొద్దిగా డ్యామేజ్ కూడా అయితే అయింది కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎలా అయిందేమో మరి డ్యామేజ్ అయితే అయిపోయింది ఇంకా చూద్దాం మరి ఇంకా సెకండ్ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది వెళ్తుంది ఇక్కడ చూడండి కార్ మొత్తం మునిగిపోయినా కానీ చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది కదా ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ కార్ది కూడా హెవీ వాటర్లోకి అయితే ఇంకా హెవీ వాటర్ లోకి వచ్చేసింది కార్ మొత్తం మునిగిపోయింది వెళ్తుంది షిఫ్ట్ పవర్ చూడండి అరే ఇక్కడ చూడడానికి వెళ్తుంది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఇంత హెవీ వాటర్లో నుంచి అయితే సింపుల్ గా వచ్చేసింది ఇంజన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ కాలేదు ఇంకా హెవీ వాటర్ లోకి వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ చూడడానికి ఇక్కడ షిఫ్ట్ పవర్ చూడండి గా వెళ్తుంది అనికేసి షిఫ్ట్ కార్ ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇంకా చూద్దాం మరి తార్ రోక్స్ని దాటింది ఇక్కడ చూడండి తార్ రోక్స్ని అయితే దాటేసి వచ్చేసింది ఈ రౌండ్లో వచ్చేసి మన డోరామ్యాన్ అయితే విన్ అయితే అయిపోయిండు ఇంకా నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం ఈ రౌండ్ వచ్చేసి మీ అందరికి తెలిసిందనమాట ఒడ్డు వాటర్ ర్యామ్ ఛాలెంజ్ ఈ చెక్కలు చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయి కొంచెం అక్కడ వరకు వెళ్ళాలి చూద్దాం మరి ఈ రౌండ్లో ఎవరు విన్ అవుతారో ఫస్ట్ వచ్చేసి మన డోరామ్యాన్ అయితే వెళ్తుండో డోరామ్యాన్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూద్దాం కి మరి షిఫ్ట్ కారు ఇంత ముందుకు రౌండ్ లో విన్ అయితే అయిపోయింది మరి ఈ రౌండ్ లో వెళ్తా ఫినిష్ పాయింట్ దగ్గరికి లేదా అనే చూద్దాం సస్పెన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ వాటర్లో ఈ మీద మీదకి వెళ్తదా లేదా ఇంకా వెళ్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ చూడడానికి ఇక్కడ షిఫ్ట్ కార్ది చాలా బాగా వెళ్తుంది సస్పెన్షన్ కూడా చాలా బాగా వెళ్తుంది ఇక్కడ చూడడానికి ఇక్కడ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతుంది అరే హెవీ వాటర్ లోంచి నుంచి కూడా వెళ్తుంది అది వచ్చేసింది ఫినిష్ పండిది అరే ఏం ఇది అరే ఇది అడ్డం వస్తుంది కదా ఇక ఎక్కడ లేకపోతుంది ఎంత ట్రై చేసినా ఇక్కడ చూడండి అది ఇక్కడ చూడడానికి ఇక్కడ టైర్స్ ఒకటే తిరుగుతున్నాయి కానీ ముందుకైతే వెళ్ళట్లేదు ఇక్కడ వరకు అయితే వచ్చేసింది షిఫ్ట్ కార్ ఎక్సలెంట్గా ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఈ కార్ ఇక్కడ పెడేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన చిన్న అయితే వెళ్తుండో తార్ రోక్స్ తీసుకొని చూద్దాం మరి మన షిఫ్ట్ కార్ అయితే ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది కాకపోతే అది అయితే ఎక్కలేకపోయింది మరి మన తార్ రోక్స్ ఎలా వెళ్తుంది సస్పెన్షన్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ అయితే చూద్దాం ఇంకా వాటర్లోకి వచ్చేసింది వెళ్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ చూడడానికి ఇక్కడ మన తార్ రోక్స్ ఇది ఎక్సెస్ ంట్ గా వెళ్తుంది హెవీ వాటర్లోంచి ఇక్కడ చూడడానికి ఎలా వెళ్తుందో సస్పెన్షన్ అయితే చాలా బాగుంది అరే ఇక్కడ చూడని ఫైనల్ గా ఫినిష్ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసింది మన తార్ రోక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది ఈ రౌండ్లో మన చిన్నైతే విన్ అయిపోయాడు ఎవరు రౌండ్స్ విన్ అయినారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్